ఇది కొనసాగినా కొనసాగకపోయినా ఇప్పటికైతే భవనానికి ఉన్నటువంటి అది ఏదైతుందో అది పోయింది. డెఫినెట్గా అది కూల్ చేసుకోవాల్సిన పరిస్థితే. కాకపోతే ఇప్పుడు ఈ మంటలు ఇట్లా కొనసాగితే అదే కూలిపోయే ప్రమాదం అయితే ఉంది. సో మంటలు కొద్దిసేపటి నుంచి మనం విజువల్స్లో చూడవచ్చు కొంతవరకు అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. మరి అది ఎంతసేపు ఉంటుంది ఏంటి, మళ్ళీ మంటలు వ్యాపించవనే గ్యారంటీ అయితే లేదు. పొద్దటి నుంచి అదే జరుగుతూ ఉంది. కొద్దిసేపు మంటలు అదుపులోకి వచ్చినట్టు కనిపించడం, స్మోక్ రావడం, ఆ తర్వాత వాటర్ స్ప్రే చేసినప్పుడు మళ్ళీ మంటలు కనిపించడం, ఆ తర్వాత విపరీతంగా వ్యాపించడం ఇలా జరుగుతూ ఉంది ఉదయం నుంచి. కానీ ఇప్పుడు కొంతవరకు అది దాని మంటలు మాత్రం కనిపించట్లేదు, కానీ స్మోక్ అయితే విపరీతంగా వస్తూ ఉంది. సో కాలు ఏవైతే మండే స్వభావం ఉన్నటువంటి వస్తువులు లోపల ఉన్నాయో అవన్నీ ఖాళీ బూడిదయ్యాయి. అందుకే ఇప్పుడు ఆ స్మోక్ వస్తూ ఉంది అనేది అధికారులు ఎక్స్పెక్ట్ అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది నిజమా కాదా, నిజంగానే మంటలు వ్యాపించకుండా ఉంచుతున్నారా, అంటే వ్యాపించకుండా పూర్తిగా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు సఫలమయ్యాయనేది చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి స్మోక్ విపరీతంగా వస్తూ ఉంది. వీళ్లకు ఇక్కడ వాళ్లకు చాలా వరకు ఇండ్ల వాళ్ళు డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. ఇండ్లు మంటలకు ఇండ్లు పక్కది పక్క షాప్ ఉన్నది అంట నాయన, మాకు కూడా తెలియదు అది. ఆ పక్క షాప్ లో ఏమున్నది ఏం కాదో మాకు కూడా తెలియదు. ఆ పక్కకు ఎట్లా తిరగబడదో కూడా తెలియదు. మా అమ్మలది ఇక్కడ పక్క దానికి టచ్ అయ్యి ఉన్నది, టచ్ అయ్యే ఉంది. అది కరెంట్ టచ్ అయ్యే ఉన్నది అది కాదు, దాని పక్క మరి దాని పక్కదే తగిలిన మొత్తం, అది కూడా మొత్తం కాలినాయి అంటే. అది కూడా రేకులు కట్టెలు అన్ని కాలినాయి. ఒక పక్కకే ఇన్నే పక్కకే ఉంది. ఇప్పుడు కాల్చుందా దాని పక్కననే మా ఇల్లు మొత్తం, అది కూడా పక్కకే మొత్తం. అవి కరెంట్ మొత్తం ఇట్లున్నాయి, అమ్మోళ్ళ రేకుల మీదకెళ్ళే ఉన్నాయి. అవి రేకుల మీదకెళ్ళే ఉన్నాయి. బాలెంతలు ఉన్నారు ఇద్దరు, బాలెంతలు ఇద్దరు బాలెంతలు వాళ్ళని వెంటనే పంపించారు. సామాన్ అంతా సామాన్ అంతా తెలిసిపెట్టేసింది. ఉట్టి సిలిండర్ తీసుకొని బయటకు వచ్చేసింది. సామాన్లు అన్ని ఇంట్లోనే ఉన్నాయి నాయన, అన్ని ఇంట్లోనే. ఫ్రిడ్జ్ అల్మారి మొత్తం బట్టలు బిడ్డలు అన్ని వాళ్ళది పూర్తిగా, అంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతిది వస్తువు వదిలేశారు. కేవలం సిలిండర్ కూడా, ఎందుకంటే అది ఫైర్ జరిగితే బ్లాస్టింగ్ జరుగుతుంది, బ్లాస్టింగ్ జరిగితే తీవ్రత పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సిలిండర్లు ఇంటి పక్క అంటే చుట్టుపక్కల ఒక 100 మీటర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ అదే విధంగా చేశారు. సో ఆ విధంగా ఇప్పటికైతే ఆ మంటలు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. స్మోక్ వస్తూ ఉంది, మనం చూడొచ్చు మంటలు తగ్గిపోయినట్టు అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా కొంత స్మోక్ పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఈ పెరిగిన స్మోక్ దేనికి సంకేతం అంటే ఉన్నటువంటి లోపల మండే స్వభావం ఉన్నటువంటి వస్తువులన్నీ మండాయి. ఆ మంటలు ఇక వ్యాప్తి చెందే అవకాశం లేదు అని భావిస్తూ ఉన్నారు వీళ్ళు అధికారులు. సో ఆ నేపథ్యంలో వాళ్ళకు మరి మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టేనా లేదా అని చూడాల్సిన పరిస్థితి ఒకటైతే, ఇక ఈ మంటలు అదుపులోకి వచ్చాయంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి స్మోక్ అదుపులోకి తీసుకురావాలి. స్మోక్ అదుపులోకి తీసుకురావాలంటే కూడా కొంతవరకు కష్టమే, ఎందుకంటే మంటల్ని వాటర్తో కంట్రోల్ చేయగలుగుతారు. మరి స్మోక్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే స్మోక్ని చుట్టూ ఉన్నటువంటి గోడలు కావచ్చు, లేకపోతే గ్లాసెస్, జనరల్గా గ్లాసెస్ ఉన్న బిల్డింగ్ అయితే చుట్టూ ఉన్న గ్లాసెస్ అన్నింటినీ బ్రేక్ చేసి ఆ స్మోక్ బయటకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తారు. సో ఇది ఆల్రెడీ మొత్తం గ్లాసెస్ బ్రేక్ అయ్యాయి, తర్వాత ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి అది ఎలివేషన్ ఏదైతే ఉందో అది ఎలివేషన్ మొత్తం డ్యామేజ్ అయింది. కాబట్టి ఆ స్మోక్ లక్కీలీ ఇది ఏంటంటే వైడ్గా వ్యాపించకుండా పైకి వెళ్తూ ఉంది. ఎందుకంటే అటు ఇటు రెండు వైపులా దగ్గరలోనే బిల్డింగ్ ఉండడం వల్ల ఆ స్మోక్ అనేది పైకి వెళ్తూ ఉంది. పైకి వెళ్ళడం వల్ల ఈ చుట్టుపక్కల వ్యాపించకుండా డైరెక్ట్ పైకి వెళ్తూ ఉంది. ఒక దశలో 150-200 ఫీట్స్ పైకి స్మోక్ వెళ్ళింది. అంతే అంటే ఒక బిల్డింగ్ సైజ్తోని 150 ఫీట్స్ పైకి స్మోక్ వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు స్మోక్ కూడా కొంత పెరిగినప్పటికీ అది హైట్కి వెళ్లకుండా కొంత పక్కకు వ్యాపిస్తూ ఉంది. సో కొంతవరకు అదుపులోకి వచ్చినట్టయితే కనిపిస్తూ ఉన్నాయి. మంటలు అయితే లేవు, కొన్ని కింది వైపు కొంత మంట కనిపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చినట్టయితే కనిపిస్తూ ఉంది. కొన్ని కింది వైపు లేకుంటే కొంచెం మెటీరియల్ ఇంకా తగలబడుతున్నటువంటి మెటీరియల్ కొన్ని చిన్న చిన్నగా ఇన్సైడ్ అది అంటే ఈవెన్ కెమెరా కూడా జూమ్ చేస్తే వస్తలేవు. ఆ స్థాయిలో మాత్రమే మంటలు ఉన్నాయి, మిగిలినంతా కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో స్మోక్ కూడా అయితే ఒకవేళ ఇంకో 15-20 నిమిషాల వరకు మళ్ళీ మంటలు రాకపోయినట్టయితే పూర్తిగా ఒక గంటన్నరలోపు ఈ మొత్తం ఈ స్మోక్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందనేది అధికారులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాటర్ వాళ్ళు
తెప్పించుకున్నారు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ వెహికల్స్, అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వాహనాలు హైదరాబాద్ సిటీలో ఉన్నాయన్నీ, ఈవెన్ పారిశ్రామిక వార్డుల్లో ఉన్న వాటిని కూడా పిలిపించుకొని మొత్తం ఇక్కడే చేశారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెహికల్స్, వాటర్కి సంబంధించిన ట్యాంకర్లు పెద్ద మొత్తంలో తెచ్చి రిజర్వ్ అంటే ఇక్కడ స్టాండ్ బై పెట్టుకున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఇక వాటర్ అవసరమైతే ఒకవేళ మంటలు ఇక ఇప్పుడే ఇట్లాగే కంట్రోల్లోకి రానట్టయితే ఇక మా వాటి అవసరం ఏమి ఉండకపోవచ్చు. ఈ వాటర్ అవసరం ఏమి ఉండకపోవచ్చు. ఇక స్మోక్ కంట్రోల్కి తీసుకురావడమే ఇప్పుడు ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ పొగ పెరుగుతూ ఉంది కాబట్టి మంటలు కూడా కొంత అదుపులోకి వచ్చినట్టు మనం